చైనాను మంచు దుప్పటి కప్పేసింది. ఎటు చూసినా శ్వేత వర్ణమే కనిపిస్తోంది. చారిత్రక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు తెల్లటి వర్ణంలో మెరిసిపోతున్నాయి. హిమవర్ణంలో మెరిసిపోతున్న ప్రదేశాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. భారీ హిమపాతంతో చైనా భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. శీతాకాలం రావడంతో చైనాలోని స్వయంపాలిత ప్రాంతమైన ఇన్నర్ మంగోలియా హిమవర్ణం సంతరించుకుంది. చాలా గ్రామాల్లోని భవనాలు, చెట్లపై మంచు పేరుకుని సుందరంగా కనిపిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఆకర్షణీయ దీపాలతో ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో మంచు గ్రామాలు వెలిగిపోతున్నాయి. వీటిని చూడ్డానికి వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. రాకుమారి, రాజకుమారుల వేషధారణలతో ఫోటోలు దిగుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. శీతాకాలం సందర్భంగా పర్వతాల్లో హిమపాతం కొనసాగుతూ ఉండగా మైదాన ప్రాంతంలో చలిగాలులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత -డిగ్రీలకు పడిపోయింది. భారీగా పడుతున్న హిమపాతంతో ఇన్నర్ మంగోలియాలోని అన్ని ప్రాంతాలు శ్వేతవర్ణంలో మెరిసిపోతున్నాయి. ఈ హిమపాతం స్థానికులకు కష్టాలను కూడా తీసుకొచ్చింది. ఇన్నర్ మంగోలియాలోని ఉలంకా పట్టణంలో దాదాపు 40 మంది కార్లలో వెళుతూ మంచులో చిక్కుకుపోగా విపత్తు నిర్వాహక సిబ్బంది రక్షించారు. బాటు నగరంలో మంచు తుఫాను కారణంగా కార్లు చిక్కుకుపోయాయి. ఇన్నర్ మంగోలియాలో భారీగా హిమపాతం కురుస్తోందని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చైనా వాతావరణ కేంద్రం హెచ్చరించింది.